తెలుగుదేశం పార్టీలో 105 రోజుల తర్వాత చేపట్టినటువంటి నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఆ ప్రక్రియ తెలుగుదేశం పార్టీలో గట్టిగానే మంటలు రేపుతూ ఉంది. ఫస్ట్ నుంచి ఖచ్చితంగా ఏదో పదవులు వస్తాయని చెప్పి ఆశించిన వాళ్ళు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొందరు బయటపడుతూ ఉన్నారు, కొందరు లోపల కుమిలిపోతూ ఉన్నారు. టైం వచ్చినప్పుడు వాళ్ళు కూడా నోరు తెరుస్తారేమో. అయితే ఈ నామినేటెడ్ లిస్టులో అంటే కనిపించని పేర్ల గురించి వాళ్ళు బహిరంగంగానే అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. జీవీ రెడ్డి, పటాభి, సరే పటాభి ఇంకా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయకపోయినా జీవీ రెడ్డి అయితే ఒక టీవీ ఛానల్లో కూర్చొని ఓపెన్గానే తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ లిస్టు మీద నేనేం సంతృప్తిగా లేదు, నాకు అసంతృప్తిగానే ఉంది అని చెప్పారు. ఆయన క్లియర్గా చెప్పింది కూడా ఒకటి ఉందిలేండి. ఆయన ఏమంటారు, అఫ్కోర్స్ జీవీ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నప్పుడైనా చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పగలుగుతారు, అండ్ తాను తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ పార్టీ విషయాలను సూటిగా చెప్పడమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆ ప్రభుత్వం మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. కొన్నిసార్లు ఆయన కూడా లైన్ దాటి ఎక్స్ట్రీమ్ వెళ్ళినట్లు అనిపించినా మరి అందరూ రన్నింగ్ రేస్లో ముందుకెళ్ళిపోతున్నారు, కొంచెం నేను లైన్ దాటకపోతే వెనకబడిపోతానని చెప్పి అనుకొని ఈయన కూడా కొన్నిసార్లు లైన్ దాటినట్లు అనిపించారు. లేకుంటే చాలా కన్స్ట్రక్టివ్గానే విమర్శలు చేసే వ్యక్తి. సరే ఏ పార్టీలో ఉంటే వాళ్ళ పార్టీ వాళ్ళని డిఫెండ్ చేసుకొని ఎదుటి పార్టీని ప్రభుత్వాన్ని విమర్శించడం సర్వసాధారణం, అవన్నీ కన్స్ట్రక్టివ్గా ఉండాలని చెప్పి మన లాంటి వాళ్ళు ఎవరైనా కోరుకుంటాం. సో జీవీ రెడ్డి ఎఫెక్టివ్గానే తన పాత్ర అయితే తను పోషించారు, బట్ నామినేటెడ్ పోస్టుల భర్తీలో తన పేరు పరిగణలోకి తీసుకోలేదని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఓపెన్గానే. అండ్ ఆయన చెప్పేది ఏంటి, అరే నాకు పదవులు ఇచ్చారా లేదా పక్కన పెడితే ముందే ఒక కాల్ చేసి అదిగో మీకు ఇవ్వలేకున్నాం తర్వాత ఇస్తాం, అదిగో మీ వాయిస్ పార్టీకి అవసరం ఇట్లా ఉపయోగించుకుంటాం, లేకుంటే ఇంకొకటి ఇలా ఇంకొకటి లేదు మీకు ఏమి ఇవ్వం ఏదో ఒకటి చెప్పండి, అసలు ఏమైనా పేరు వచ్చిందా లేదా లిస్టులో చూసుకోవాలి, తర్వాత లిస్ట్ ఎప్పుడు వస్తుందో అడిగి అడుక్కోవాలి, ఎవరు అడిగినా ఎవరు చెప్పరు అని చెప్పి ఆ చంద్రబాబు అడిగిన పిఎం మీద నేరుగా విమర్శలు ఎక్కువ పెట్టారు. కబ్బర్తిన ఎవరో ఉన్నారట ఒక అధికారి, జీవీ రెడ్డి మాటలో చెప్పాలి అంటే ఆ చంద్రబాబు మా సార్ పిఏ అంటే చంద్రబాబు నాయుడు గారి పిఏ, ఆ పిఏ ఉన్నారు కబ్బర్తి అని. ఆఫ్టర్ ఆల్ అధికారి చిన్న అధికారి, మేము ఎంత ఫైట్ చేసాం రాజకీయ నాయకులుగా, చిన్న అధికారి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు కట్ చేస్తాడు, ఏమంత ఓవర్ యాక్షన్, అంత అతి అయితే ఎట్లా కుదురుతుంది, ఫోన్ ఎత్తడు కట్ చేస్తాడు, నేను లేక మొన్న నుంచి నీ అధికారి చిన్న అధికారి వచ్చి కట్ చేస్తే ఎట్లా ఉంటుంది. నాకు రాయలసీమకు సంబంధించిన ఒక లీడర్ సీనియర్ లీడర్ చెప్పారు, జీవీ రెడ్డి రాయలసీమలో సింహంలాగా బతికినాం పులిలాగా బతికినాం, ఇప్పుడు ఈడు మొహం మీద ఫోన్ కట్ చేస్తాడు వీని దగ్గర పిల్లిలాగా బతకాల్సి వస్తుంది అని చెప్పి అన్నారట. అంటే చాలామంది పరిస్థితి ఇలాగే ఉంది అంటారు ఆయన, మేమైతే అసంతృప్తిగా ఉన్నామని చెప్పి అయితే ఆయన అంటున్నారు. ఇక పట్టాభి గురించి అఫ్కోర్స్ తెలుగుదేశం పార్టీలోనే 2 రకాల వాదనలు ఉంటాయిలేండి, ఈయన అతి ఓవరాజ్ అని మనిషి అని. వైసీపీ ఉన్నప్పుడు నోటికి అద్దు అదుపు లేకుండా మీడియా కవరేజ్ ఉంది కాబట్టి విచ్చలవిడితనం ప్రదర్శించారు. సరే ఆ విచ్చలవిడితనం ప్రదర్శించినందుకే ఆయనకి ఏదో ఒకటి వస్తుందని చెప్పి అనుకొని ఉండొచ్చు. తెలుగుదేశం పార్టీలో ఒక వర్గం ఏమంటారు, పటాభికి ఇచ్చింటే బాగుండే, బాగా కష్టపడ్డాడు, కేసులు పెట్టించుకున్నాడు, ఏకంగా ప్యాంట్ ఇప్పి అదే ప్యాంట్ ఇప్పి అంటే నాకు రామగోపాల వర్మ అనే గుర్తొస్తాడు, పటాభి తొడలు చూసి రామగోపాల వర్మ అంటే ఉంటాయాడట రసగుల్లాలు అని. సరే పోనీయండి, ఇన్మిన్ బెల్ జస్ట్ ఎంటర్టైనింగ్ అని. అయితే ఇట్లా పటాభి కేసులు పెట్టించుకున్నాడు, ఇట్లా చేశాడు అట్లా చేశాడు అని చెప్పి అయ్యో పటాభికి ఇచ్చింటే బాగుండనే వాళ్ళు ఒక వర్గం. రెండో వర్గం పటాభి స్థాయికి మించి ఇప్పటికే ప్రవర్తించాడు, మీడియాలో కానీ పటాభి కావాల్సినంత కవరేజ్ వచ్చేసింది, పటాభి స్థాయి కూడా అంతేం కాదులే, ఇవ్వకుండా ఏం పర్వాలేదు అన్న వాళ్ళు కూడా టీడీపీలోనే కనిపిస్తున్నారు. మరి కొందరి దగ్గరకు వచ్చేసరికి ఈ ఏమంటారు, ఈ డివైడ్ టాక్ అయితే లేదు, చాలామంది జీవీ రెడ్డి లాంటి వాళ్ళకి ఇచ్చింటే బాగుండు అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. సరే తర్వాత లిస్టులో ఇస్తారా లేకపోతే వీళ్ళని మరో రకం ఉపయోగించుకుంటారా అదంతా వాళ్ళ పార్టీ వ్యవహారాలు కానీ, బట్ చాలా రోజుల తర్వాత చేపట్టిన నామినేటెడ్ ప్రక్రియ అయితే డెఫినెట్లీ తెలుగుదేశం పార్టీలో బాధ్యతలు ఇచ్చిన వాళ్ళను నిరుత్సాహపరిచింది. చైర్మన్ ఆశిస్తే డైరెక్టర్లు మెంబర్లు ఇచ్చారు, ఎంపీలు ఎమ్మెల్యే టికెట్లు వస్తుందనుకుంటే మెంబర్లు సభ్యులు ఇచ్చారు, అట్లా ఇచ్చిన వాళ్ళను డిసప్పాయింట్ చేసింది, ఆశించిన వాళ్ళను డిసప్పాయింట్ చేసింది. మళ్ళీ వీళ్ళ అసంతృప్తి మరో రూపంలో పోకముందే దీన్ని ఏమైనా కనుక దారికి తెచ్చుకుంటారా అంటే
అలా దారికి తెచ్చుకోవడంలో చంద్రబాబు నాయుడు గారిది అందే వేసిన చేయి కాబట్టి ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు. ఏం జరుగుతుందో చూద్దాం.